నకిలీ విత్తనాల వ్యాపారాన్ని నివారించడానికి ప్రత్యేక చట్టం తేవాలని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. ఏకకాలంలో రుణమాఫీ కోసం నవంబర్ 3 నుండి సంతకాలు సేకరిస్తామన్నారు. మెదక్ జిల్లా సంగారెడ్డిలో జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కంచాయిలయ్య కేసీఆర్ పాలనపై మండిపడ్డారు. పండుగల పేరిట కాలం వృధా చేస్తున్నారని విమర్శించారు. వర్షాభావ పరిస్థితులతో సాగునీటికి కొరత ఏర్పడిందని ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. గుంటూరు జడ్పీ హాల్లో జరిగిన జిల్లా అభివృద్ది సమీక్షా సమావేశంలో ఆరోగ్యం, మంచినీరు, సాగునీటి సమస్యలపై చర్చించారు. వాల్మీకి జయంతి ఉత్సవాలను రాష్ట పండుగగా జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. గుంటూరులో జరిగిన వాల్మీకి జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. వాల్మీకిలను ఎస్టీల్లో చేర్చేందుకు కృషి చేస్తామన్నారు. ఏపీ సెక్రటేరియట్లో నిబంధనకు విరుద్దంగా ప్రైవేటు వ్యక్తులకు ఉన్నత పదవులు కట్టబెట్టారంటూ ఏపీసీసీ చీఫ్ రఘువీరా మండిపడ్డారు. నారా లోకేష్ తనకు సన్నిహితుడైన అభిష్టను ఓఎస్డీగా నియమించారని ఆరోపించారు. దళితులు, మైనార్టీ వర్గాలపై దాడులు పెరిగిపోతున్నాయని రాష్ట కాంగ్రెస్ ఎస్సీసీల అధ్యకుడు వినయ్ కుమార్ అన్నారు. దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి వికే సింగ్ ను బర్తరఫ్ చేయాలంటూ డిమాండ్ చేశారు. టీడీపీ ప్రభుత్వ వైఖరి వల్లనే కృష్ణా డెల్టాలో రైతుల పరిస్థితి అద్వానంగా మారిందని వైసీపీ నేత అంబటి రాంబాబు మండిపడ్డారు. పట్టిసీమ నుండి నీరు ఇస్తామన్న చంద్రబాబు మోసం చేశారని విమర్శించారు. కృష్ణా జిల్లా నందిగామ మండలం అంబారుపేటలో సద్గురు బోధానంద స్వామి ఆశ్రమాన్ని మంత్రి కొల్లు రవీంద్ర సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రికి అపూర్వ స్వాగతం పలికి సాల్వతో సత్కరించారు ఆశ్రమ నిర్వాహకులు. రాష్టంలో అసమర్థ ప్రతిపక్ష నేత ఉండటం ప్రజల దురదృష్టమంటున్నారు మంత్రి కొల్లు రవీంద్ర. ఎంతమంది అడ్డుకున్నా ప్రపంచ స్థాయి రాజధాని చంద్రబాబు నిర్మిస్తారన్నారు. ఏపీ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో రాష్ట ప్రజలందరూ భాగస్వాములు కావాలంటూ మంత్రి బొజ్జుల గోపాలకృష్ణ పిలుపునిచ్చారు. చిత్తూరు నాగయ్య కళాక్షేత్రంలో ఎల్ఈడీ బల్బుల పంపిణీ ప్రారంభించిన మంత్రి ఈ బల్బుల వాడకడంతో విద్యుత్ బిల్లుల భారం తగ్గుతుందన్నారు. నెల్లూరులోని కమ్యూనిస్టు సీనియర్ నేత దశరథ రామయ్యపై హత్యాయత్నం జరిగింది. సౌత్ మోపూరుకు చెందిన ప్రతాప్ అనే వ్యక్తి గులపంతో దాడి చేయడంతో చేయికి తీవ్ర గాయాలయ్యాయి. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఏపీ పంచాయతీరాజు ఛాంబర్ రాష్ట కమిటీ సభ్యులు విజయవాడలో సమావేశమయ్యారు. ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో గ్రామ, మండల, జిల్లా, మున్సిపల్ కార్పొరేషన్ల సమస్యల పరిష్కారంపై విస్తృతంగా చర్చించారు. తెలంగాణలోని నగరాలు, పట్టణాల్లో భవన నిర్మాణాలు అక్రమ లేఅవుట్ల క్రమబద్దీకరణకు కేసీఆర్ ఆమోదం తెలిపినట్లు సమాచారం. దీనికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు నేడు వెలువడే అవకాశముంది. తాజా బిల్డింగ్ పీనలైజేషన్ స్కీమ్ లేఅవుట్ రెగ్యులరైజేషన్స్ కు ఈ ఏడాది సెప్టెంబర్ 30న కట్ ఆఫ్ తేదీగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. క్రమబద్దీకరణ వల్ల ఖజానాకు 2000 నుండి 3000 ఆదాయం సమకూరే అవకాశముందని భావిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కౌలు రైతుల సంఘం రాష్ట ప్రథమ మహాసభలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా రైతులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఆర్మీ ఉద్యోగాలపై ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఆర్మీ డైరెక్టర్ జనవరిలో జరిగే రిక్రూట్మెంట్ లో అభ్యర్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. భద్రతా కారణాలు, ఆర్మీ సిబ్బంది ఎదుర్కొంటున్న ఇబ్బందుల దృష్ట్యా సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో ప్రతిపాదిత రోడ్లు మూసివేస్తున్నట్టు మిలిటరీ అధికారులు తెలిపారు. దీనిపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో డిఫెన్స్ విభాగం ఓ ప్రకటన విడుదల చేసింది. రోడ్ల మూసివేత విషయంలో తమకు అనుకూలంగా హైకోర్టు తీర్పు ఇచ్చినట్లు పేర్కొన్నారు. అయితే ఆర్మీ ఆర్డినెన్స్ కార్ట్ సెంటర్ మీదుగా వెళ్లే రోడ్ల మూసివేతకు కొంత గడువు ఇస్తున్నట్టు చెప్పారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట పరిధిలో దాల్ మిల్లులపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. మిల్లుల్లోని స్టాక్ రికార్డుల్లో తేడాలున్నట్టు గుర్తించారు. పెదనందిపాడు రోడ్డులో మిల్లులో 37 లక్షల విలువైన కందిపప్పు, ఇతర పప్పు ధాన్యాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రాష్ట వ్యాప్త తనిఖీల్లో భాగంగా ఇక్కడ కూడా దాడులు చేసినట్టు తెలిపారు. హైదరాబాద్ ఫలక్నుమాలో అక్రమంగా తరలిస్తున్న గుడుంబా పట్టుబడింది. వాహనాల తనిఖీలు చేపట్టిన పోలీసులు ఓ కారులో తరలిస్తున్న 60 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ లో అలియాబాద్ లో కిడ్నాప్ అయిన బాలుడు క్షేమంగా ఇంటికి చేరడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. బాపట్ల రైల్వే పోలీసులు అదుపులో ఉన్న శబరీష్ ను శాలిబండ పోలీసులు క్షేమంగా ఇంటికి చేర్చారు.
రైలులో తీసుకెళ్తుండగా కిడ్నాపర్ల నుండి తప్పించుకున్న బాలుడు బాపట్ల రైల్వే స్టేషన్లో ప్రత్యక్షమయ్యాడు. అక్కడ రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించి సబరీష్ చెప్పిన వివరాలు ఆధారంగా హైదరాబాద్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో కిడ్నాప్ కథ సుఖాంతమైంది. హైదరాబాద్ వనస్థలిపురం శారదానగర్లో ఆంధ్ర బ్యాంక్ ఏటీఎం సెంటర్ను ఏర్పాటు చేసింది. దీనిని సెంట్రల్ జోన్ ట్రాఫిక్ ఏసీపీ మనోహర్ ప్రారంభించారు. నగరంలో 111వ ఏటీఎం సెంటర్ ప్రారంభించినందుకు ఆనందంగా ఉందన్నారు ఆంధ్ర బ్యాంక్ డీజీఎం శంకరయ్య. ఖాతాదారులు ఏటీఎం సేవలు వినియోగించుకోవాలంటూ సూచించారు. హైదరాబాద్ బండ్లగూడలో గౌస్ నగర్లో జేఎన్ఎన్ యుఆర్ఎం కింద పేదల కోసం నిర్మించిన ఇళ్లను ఆక్రమించుకోవడానికి యత్నించిన వారిపై రెవెన్యూ అధికారులు అడ్డుకున్నారు. మూడంతస్తులో నిర్మించిన ఈ ఇళ్లపై అక్రమార్కుల కన్నుపడింది. ఆక్రమణలో భాగంగా పేదలను రంగంలోకి దించారు. పలువురికి డబ్బులిచ్చి ఆ ఇళ్లలో ఉండేలా ఏర్పాట్లు చేశారు. విషయం తెలుసుకున్న బండ్లగూడ తహసీల్దార్ అక్కడకు చేరుకుని పోలీసుల సాయంతో వారందరినీ ఖాళీ చేయించారు. ఖమ్మంలో శిథిలావస్థకు చేరిన ఎన్ఎస్పీ క్వార్టర్స్ ను కూల్చివేసేందుకు అధికారులు యత్నించడంతో స్థానికులు అడ్డుకున్నారు. అధికారులతో వాగ్వాదానికి దిగారు. ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాల మండలం పెద్ద బొమ్మలపురంలో ఉన్నత పాఠశాల ఎదుట గ్రామస్తులు ఆందోళనకు దిగారు. విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న మ్యాథ్స్ టీచర్ను తొలగించాలంటూ డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో గుంటూరు కలెక్టరేట్ ఎదుట కార్మికులు ఆందోళన చేశారు. కనీస వేతనం 15,000 ఇవ్వాలని, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్దీకరించాలని డిమాండ్ చేశారు. సిబ్బంది సంక్షేమ చర్యల్లో భాగంగా హెపటైటిస్ బి టైఫాయిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టింది టీటీడీ. ఇందులో భాగంగా తిరుమల కళ్యాణకట్టలో పనిచేసే క్షురకులకు వ్యాక్సిన్లు వేశారు. విశాఖలో సైకో సంచరిస్తున్నట్టు వదంతులు రావడంతో మహిళలు కలవరపడుతున్నారు. అయితే పోలీసులు మాత్రం భయపడాల్సిన పని లేదని, నగరంలో సైకోలెవరూ సంచరించడం లేదని చెబుతున్నారు. కడపలోని బాల వికాస్ పాఠశాలలో ప్రిన్సిపాల్ గంగయ్య విచక్షణారహితంగా కొట్టడంతో విద్యార్థి గాయాల పాలయ్యాడు. పరీక్షలో మార్కులు తక్కువగా రావడంతో అమిన్ను కర్రతో చితకబాదాడు ప్రిన్సిపాల్. దీంతో విద్యార్థి కంటికి తీవ్ర గాయమైంది. కృష్ణా జిల్లా గుడివార శ్రీరామపురంలో తల్లిని దారుణంగా హత్య చేశాడు తనయుడు. తన ప్రేమ వివాహానికి ఒప్పుకోలేదని మత్తుమందు కలిపిన జ్యూస్ ఇచ్చాడు. ఆమె నిద్రలోకి జారుకున్నాక సుత్తితో తల పగలగొట్టి హతమార్చాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా గోదావరికిని జవహర్ నగర్లో కారు బీభత్సం సృష్టించింది. కారు అదుపు తప్పి ఓ ఇంటి గోడను ఢీకొట్టింది. గోడ కూలటంతో ఇంట్లో ఉన్న 3 ఏళ్ల చిన్నారి మృతి చెందింది. పోలీసుల వేధింపులు తాళలేక రాజమండ్రి రూరల్ మండల పరిధిలో గ్రామీణ ఉపాధి హామీ ఉద్యోగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. బొమ్మూరు సీఐ అవమానపరిచినందుకు మనస్తాపంతో లేఖ రాసి సూసైడ్ అటెంప్ట్ చేశాడు. అతడికి బొల్లినేని ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అనంతపురం జిల్లా కణేకల్లు మండలం ఎర్రగుంటలో 3 ఏళ్ల క్రితం జరిగిన హత్య కేసు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. హతుడి భార్యతో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. చిత్తూరు జిల్లాలో వరుస చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. ఇతను పీలేరు ములకల చెరువు ప్రాంతాల్లో 160 చోరీలు చేసినట్లు పోలీసులు చెప్పారు. నిందితుడి నుండి 12 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు, కారు, 2 బైక్లు స్వాధీనం చేసుకున్నారు. కర్నూలు జిల్లా బేతంచెర్ల మండలం పరిధిలో బెండేకలలో గుప్త నిధుల తవ్వకాలకు పాల్పడిన ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. 8 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా బాసర శారదానగర్లో ఇంట్లో గ్యాస్ సిలిండర్ లీక్తో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలు కాగా మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. తెలంగాణ ప్రసిద్ద పుణ్యక్షేత్రంలో యాదాద్రిలో శరత్ పౌర్ణమి పూజలు ఘనంగా జరిగాయి. అర్చకులు, వేద పండితులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించిన సబరి స్మృతి యాత్ర ఉద్రిక్తతకు దారితీసింది. తమ సంస్కృతిని ప్రతిబింబించే ఈ యాత్రకు లంబాడీలను ఆహ్వానించడంపై ఆదివాసీలు నిరసన తెలిపారు. లంబాడీలు దేవస్థానాలయ అధికారుల వైఖరికి నినసరిగా నినాదాలు చేస్తూ స్మృతి యాత్రను అడ్డుకున్నారు ఆదివాసీలు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పోలీసుల రంగప్రవేశంతో వివాదం సద్దుమణిగింది. అమరావతి శంకుస్థాపన ప్రదేశంలోని హోమశాలలో తుళ్లూరు తహసీల్దార్ సుధీర్ బాబు హోమం నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణలతో శాంతి హోమం, చండీ హోమం, గణపతి పూజలు నిర్వహించారు.
రాజధాని నిర్మాణ కార్యక్రమాలు విజయవంతం కావాలనే లక్ష్యంతో ఈ హోమాలు నిర్వహించినట్లు తహసీల్దార్ సుధీర్ బాబు చెప్పారు. కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవంలో భాగంగా రథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. లక్ష మంది భక్తులు ఈ రథోత్సవంలో పాల్గొన్నారు. భక్తుల గోవింద నామస్మరణలతో సిరిసిల్ల వీధులన్నీ మారుమ్రోగాయి. విద్యార్థుల నృత్యాలు భక్తుల బరజలతో రథోత్సవం కన్నుల పండుగగా జరిగింది. వాల్మీకి జయంతి ఉత్సవాలను కరీంనగర్ జిల్లాలో ఘనంగా నిర్వహించారు. ఫిలిం భవన్లో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని కలెక్టర్ నీతూ కుమారి జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈశాన్య ఋతుపవనాలు ఊపందుకున్నాయి. రాబోయే 48 గంటల్లో దక్షిణాది రాష్టాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. తమిళనాడు, కేరళ, కోస్తాంధ్ర, కర్ణాటకల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని పేర్కొంది. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో కంచే చిత్ర యూనిట్ సందడి చేసింది. సినిమా విజయవంతంగా ప్రదర్శిస్తున్న నేపథ్యంలో ఈ చిత్ర యూనిట్ జైత్రయాత్ర నిర్వహిస్తోంది. అందులో భాగంగా హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ ప్రజ్ఞా జైస్వాల్, డైరెక్టర్ క్రిష్ అంబికా థియేటర్కు వచ్చి ప్రేక్షకుల్ని అలరించారు.